వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వెర్కోస్ వెయిన్స్ అంటే ఏంటో అందరికి అవగాహన పెరుగుతూనే ఉంది, సమస్య తీవ్రత కూడా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గుర్తించడం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యకి ట్రీట్మెంట్ అవసరం అన్నప్పుడు చాలా తాత్సారం చేస్తుంటారు, మరి దానివల్ల ఏమన్నా కాంప్లికేషన్స్కి గురవుతూ ఉంటాయా? వెర్కోస్ వెయిన్స్లో స్టేజెస్ ఏంటి, స్టేజెస్ వైజ్గా ఎలా మేనేజ్మెంట్ ఉంటుంది, ఎప్పుడు ట్రీట్మెంట్ గురించి, లేజర్ ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ వివరాలు అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ వి సంపత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. అంటే ఈ రోజుల్లో బాగానే ఒకప్పుడుతో పోలిస్తే బాగా గుర్తిస్తున్నారండి సమస్యని, అంటే అవేర్నెస్ పెరిగింది, అయితే సమస్య తీవ్రత కూడా పెరిగిందని అనుకోవచ్చా? సో యా, మనం ఇప్పుడు ఇప్పుడున్న ఈ రోజున్న సినారియోని ఒక 10 ఇయర్స్ ముందు సినారియోని కంపేర్ చేస్తే ఏం మారింది అంటే, ఒకటి చాలా వరకు అంటే అవేర్నెస్ అయితే అట్లీస్ట్ ఒక 20-30% దాకా అవేర్నెస్ చాలా వరకు పెరిగింది. కొంచెం ఇంకా రూరల్ ఏరియాస్లో చాలా వరకు అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. సో ఈ అవేర్నెస్ పెరగడంతో ఏంటంటే చాలా వరకు ఎర్లీ స్టేజెస్ అంటే స్టేజ్ 2 స్టేజ్ 3లో వారికోస్ పెయిన్స్కి ట్రీట్మెంట్ హాస్పిటల్కి వస్తున్నారు. అది సిటీస్లో చాలా వరకు మారింది, కానీ రూరల్ ఏరియాస్లో ఇప్పటికీ పుండు పడి ఆ పుండులో ఇన్ఫెక్షన్ అయ్యి వీనస్ అల్సర్స్ అయ్యేదాకా ఇప్పుడు హాస్పిటల్కి రావడం లేదు. సో రూరల్ ఏరియాస్లో ఇంకా అవేర్నెస్ పెరగాల్సిన అవసరం చాలా ఉంది. సో అలానే ఈ ప్రాబ్లం 10 ఇయర్స్ ముందుకి ఇప్పటికి వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఏమన్నా లేదా ఇన్సిడెన్స్ ఏమైనా పెరిగిందా అంటే ఇన్సిడెన్స్ ఇంచుమించుగా అంతే ఉంది. కానీ ఈ వారికోస్ వెయిన్స్ రావడానికి గల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కొంచెం పెరిగినట్టు కనిపిస్తుంది. ఓకే, అంటే ఏ విధమైన అంటే ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, ఓవర్ వెయిట్, ఇలాగే ఏ రీజన్స్ ఎక్కువగా ఉన్నాయంటారు? ఇంతకుముందు చూసినట్టయితే ఫ్రీక్వెంట్గా వారికోస్ వెయిన్స్ రావడానికి గల ప్రధాన కారణం ఫ్యామిలీ హిస్టరీ ఒకటి, లేదా ఆక్యుపేషనల్ కొంచెం మంది అంటే ఎక్కువసేపు నుంచొని చేసే ఆక్యుపేషన్స్, వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు కానీ టీచర్స్లో కానీ నర్సెస్లో కానీ వీళ్ళు ఎక్కువసేపు నుంచొని చేసే ఆక్యుపేషన్స్లో వాళ్ళు చూస్తుండేవాళ్ళు ఇంతకుముందు. సో ఈ మధ్య కాలంలో ఈ ఫ్యామిలీ హిస్టరీ దాంతోపాటు స్టాండింగ్ ఆక్యుపేషన్స్తో పాటు కొంచెం ఫ్రీక్వెంట్గా ఎక్కువగా వారికోస్ వెయిన్స్ చూస్తున్న పేషెంట్స్ ఎవరంటే స్ట్రిక్ట్గా మోడర్న్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన అంటే ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటాం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవటం, వెయిట్ కొంచెం ఎక్కువగా ఉంటాం, స్మోకింగ్ ఆల్కహాల్, అలానే హైపర్ టెన్షన్, డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉంటాం. సో ఇవి ఎక్కువగా ఉండటం వల్ల వారికోస్ వెయిన్స్ వీళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పటికీ ఈ అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల వారికోస్ వెయిన్స్ కొంచెం ప్రోగ్రెషన్ కొంచెం ఫ్రీక్వెంట్గా కొంచెం ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. దాంతోపాటు వారికోస్ వెయిన్స్ ప్రెసెంటేషన్ చాలా ఎర్లీగా కొంచెంమంది పేషెంట్స్కి 20 ఎర్లీ 20స్లోనే వారికోస్ వెయిన్స్ చాలా తీవ్రంగా వచ్చి సింప్టమ్స్ బాధపడుతూ అప్పుడప్పుడు ఓపీడీలో వస్తూ ఉంటారు. కాకినాడ నుంచి సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు నమస్కారం. అమ్మా డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మా మిస్టర్ కి ఆవిడ వర్కింగ్ ఉమెన్ సార్, ఆమె ఆమెకి థైస్ వైపు బ్యాక్ సైడ్ ఒక 3 ఇంచెస్ వరకు బ్లాక్ కలర్ లో బాగా బ్లూయిష్ గా చుట్టూ బ్లూయిష్ గా ఒక 3 ఇంచెస్ పొడవులో ఒక ఆకు వలే ఉన్నాయండి. సన్నటి నరాలు అనమాట, సన్నగా సన్నటి నరాలు ఒక 5-6 వరకు కనిపిస్తున్నారాగా. అది ఒక లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో దాన్ని డిటెక్ట్ చేశాము, సరే తగ్గిపోతుందేమో అనుకున్నాం, కానీ అలా ఇప్పుడు అలా కొంచెం ఒక ఆఫీసర్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. 2 తరాల పైన సేమ్ టేస్ట్ లో ఇంచుమించు ఉన్నాయండి. అయితే లేడీ అవడం వల్ల మనం జెన్ డాక్టర్ వెళ్ళడానికి అవకాశం ఉండట్లేదు. కాకినాడ మీకు జెన్ డాక్టర్ ఎవరు వచ్చారు కానీ మేము వెళ్ళలేకపోయాము. మేము లేడీ డాక్టర్ ఎక్కడ రావాలి, ఏంటి డాక్టర్ కోసం చెప్పాను సార్. మన హాస్పిటల్లో లేడీస్ ట్రీట్మెంట్ ఉంటుందా, లేడీ డాక్టర్ ఉంటారా? సో కాల్ చెప్పినట్టుగా కొంచెం ఫ్రీక్వెంట్గా వారికోస్ వెయిన్స్ ఫీమేల్స్లో వచ్చినప్పుడు ఎర్లీ ప్రెజెంటేషన్లో ఈ స్పైడర్ వెయిన్స్ అంటూ మనం చెప్పుకునే స్పైడర్ వెయిన్స్ కానీ లేదా ఎర్లీ స్టేజెస్లో కనిపించే ఈ స్కిన్ కింద ఉబ్బిన్ సిర్లు కొంచెం ఫ్రీక్వెంట్గా అప్పర్ థైలో కానీ బ్యాక్ ఆఫ్ ది థై, బ్యాక్ ఆఫ్ ది నీలో కొంచెం ఈ రీజన్స్లో కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో దాంతోపాటు ఇంకేంటంటే ఎక్కువ మంది ఉబ్బిన్ వెయిన్స్ని కొంచెం నరాలనుకొని స్కిన్ డాక్టర్ దగ్గరకు కానీ లేదా నరాల డాక్టర్ అంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం జరుగుతుంది. సో కాకినాడలో కూడా ఏవిస్ హాస్పిటల్ బ్రాంచ్ ఉందండి, అలానే మీకు దగ్గరలో రాజమండ్రిలో కూడా ఉంది, లేదు విజయవాడలో కూడా ఎవ్రీ సాటర్డే సండే మేము వస్తుంటాం. సో ఈ దగ్గరలో ఏదో ఒక హాస్పిటల్ ఏవిస్ హాస్పిటల్లో బ్రాంచ్కి వచ్చినట్టయితే మీకు కలర్ డాబుల్ స్కానింగ్ చేసి వారికోస్ వెయిన్స్ తీవ్రత ఎంత ఉంది దాంతోపాటు లక్షణాలను రెండింటిని పరిగణలోకి తీసుకొని మీకు లేజర్ ట్రీట్మెంట్ అవసరం అయిద్దా లేదంటే కంప్రెషన్ స్టాకింగ్స్తో టెంపరీగా మీకు సింప్టమ్ రిలీఫ్ ఇచ్చి ఏంటి అనేది కరెక్ట్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. తను ఒక పాయింట్ అడిగారండి, అంటే తను లేడీ అవడం వల్ల మేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారని. మరి మీ ఏవిస్ హాస్పిటల్లో ఫర్ చెకింగ్ పర్పస్ అట్లా ఏమన్నా ఫీమేల్ సపోర్ట్ కూడా ఉందా?
యా ఏవిస్ హాస్పిటల్లో మనకి ఫీమేల్ డాక్టర్స్ కూడా ఉన్నారండి హైదరాబాద్లో. సో మీరు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ వన్కి వచ్చినట్టయితే ఏవిస్ హాస్పిటల్లో ఫీమేల్ వాస్కులర్ ఎక్స్పర్ట్తో మీకు స్కాన్ కానీ ఆ తర్వాత ఒక అవసరమైతే లేజర్ ఆపరేషన్ కానీ ఫీమేల్ డాక్టర్తో ఖచ్చితంగా చేయిస్తాం. ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అయితే ఈ వెరికోజ్ వెయిన్స్ తీసుకుంటే స్పైడర్ వెయిన్ అట్లా అంటే చిన్న చిన్న అట్లా కనిపించినప్పుడు కూడా సింప్టమ్స్ ఉంటాయా? అవి ఓన్లీ ఈస్థెటిక్ పర్పస్కే ఇబ్బందిగా ఉంటాయి అంటారా? ఎర్లీ స్టేజ్ అంటే స్టేజ్ వన్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ని మనం స్పైడర్ వెయిన్స్ అంటాం. ఈ స్పైడర్ వెయిన్స్ ఉన్నప్పుడు ఈ స్టేజ్లో మనకి ఎటువంటి ఫిజికల్ సిమ్టమ్స్ అంటే ఎటువంటి లక్షణాలు ఉండవు, కానీ ఈ స్టేజ్ ఓన్లీ కాస్మెటిక్ కన్సర్న్స్ ఉంటుంది, కొంచెం చూడటానికి ఇబ్బందికరంగా ఉంటాం. సో ఈ స్టేజ్లో ఒకవేళ వారికోస్ వెయిన్స్ మనం గుర్తించగలిగినట్టయితే ఇది ఎర్లియస్ట్ స్టేజ్ అండి. ఈ స్టేజ్లో వారికోస్ వెయిన్స్ గుర్తించి ట్రీట్మెంట్ చేసుకొని ఉన్నట్టయితే వీటి వల్ల వచ్చే నెక్స్ట్ స్టేజెస్లో వచ్చే లక్షణాలన్నింటినీ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో మళ్ళీ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం కూడా ఈ స్టేజ్లో ట్రీట్ చేసినట్టయితే చాలా 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 తక్కువ ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో గుర్తిస్తే ఎలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది? స్టాకింగ్స్ ఒకటే బాగా వాడమని చెప్తూ ఉంటారు కదండి, అంటే స్టాకింగ్స్ ఒకసారి మొదలు పెట్టాక లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందా? స్టేజ్ వన్ ఆఫ్ వారికోస్ వెయిన్స్లో ఉండి అంటే స్పైడర్ వెయిన్స్లో ఎవరైనా పేషెంట్ మనకు ఓపీడీకి వచ్చినట్టయితే వాళ్ళకి తరువాగా రిస్క్ ఫ్యాక్టర్ అసెస్మెంట్ చేసి ఫ్యామిలీ హిస్టరీ ఎంతవరకు ఉంది, దాంతోపాటు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఏమన్నదా, చేసే ఆక్యుపేషన్ ఏంటి, ఎంత బరువు ఉన్నారు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు లేదా, స్మోకింగ్ ఆల్కహాల్ ఏమన్నదా, సో ఇవన్నింటిని పరిగణలోకి తీసుకొని మనం ఈ స్టేజ్ వన్ పేషెంట్స్కి కంప్రెషన్ స్టాకింగ్స్ ఇవ్వాలా లేదని డిసైడ్ చేస్తాం. సో కొంతమందికి ఇప్పుడు వారికోస్ వెయిన్స్ స్టేజ్ వన్లో ఉండి స్పైడర్ వెయిన్స్ మాత్రమే ఉండి ఎటువంటి లక్షణాలు లేకపోయినా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే వీళ్ళు ఖచ్చితంగా రానున్న సంవత్సరాల్లో వారికోస్ వెయిన్స్ ప్రోగ్రెషన్ అయ్యి వీటి వల్ల వచ్చే లక్షణాలు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ఆ స్టేజ్లోనే మనం లేజర్ ఆపరేషన్ సజెస్ట్ చేయడం వస్తుంది. సో అలా కాకుండా స్టేజ్ వన్లో ఉండి ఎటువంటి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేకున్నట్టయితే వాళ్ళకి అట్లీస్ట్ ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు కంప్రెషన్ స్టాకింగ్స్ ట్రయల్ ఇచ్చి ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ యూజ్ చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత మనం ముందుగా చేసిన బేస్ లైన్ స్కాన్ని ఇప్పుడు ఈ 1 ఇయర్ తర్వాత స్కాన్ని కంపేర్ చేసి దాంతోపాటు ఈ ఇంతకుముందు లేని సిమ్టమ్స్ ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చిన సిమ్టమ్స్ ఏమున్నాయి వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఒకవేళ కొత్తగా సిమ్టమ్స్ డెవలప్ అయినా లేదా స్కాన్లో సివియారిటీ పెరిగినట్టయితే అప్పుడు లేజర్ ఆపరేషన్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో ఇది స్టేజ్ వన్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో స్టేజ్ 2 అండ్ బియాండ్ అంటే స్టేజ్ 2 నుంచి మనకి స్టేజ్ 6 దాకా పుండ్లు పడిన స్టేజ్ దాకా అందరికీ ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా లేకపోయినా ఆక్యుపేషన్ ఏం చేసినా డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్నా లేకున్నా లేదంటే వెయిట్ ఎంత ఉన్నా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసినా చేయకున్నా రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్ ఈ స్టేజెస్లో అంటే స్టేజ్ 2 నుంచి స్టేజ్ 6 వరకు ఖచ్చితంగా లేజర్ ఆపరేషన్ చేయాలి. సో అదే లేజర్ ఆపరేషన్తో పాటు ఒకవేళ స్టేజ్ 5 అండ్ 6 అంటే ఈ వీనస్ అల్సర్స్ కాళ్ళలో పుండ్లతో పాటు మనకు ఓపీడీకి వచ్చినట్టయితే అట్లా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా చూసుకొని ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే ఈ లేజర్ ఆపరేషన్ చేయడంతో పాటు ఆ వూండ్ ఇన్ఫెక్షన్ తగ్గించి తద్వారా ఆ వూండ్ కేర్ వల్ల ఆ పుండ్ను కూడా తగ్గించే ట్రీట్మెంట్ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ చేస్తేనే అప్పుడు పుండ్లు తగ్గి ఆ పుండ్లు వచ్చే అవకాశం మళ్ళీ రాకుండా ఉంటుంది. ప్రకాష్ గారు కాల్. ప్రకాష్ గారు చెప్పండి. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అదే అండి, నాకు వెరికోస్ వెయిన్స్ అండి, నాకు 8 సంవత్సరాల నుంచి ఉండండి. ఒకసారి చెప్పండి అండి. అదే నాచారం హాస్పిటల్లో ఒకసారి మాన్యువల్ ఆపరేషన్ కూడా అయిందండి. ఓకే, మళ్ళీ ఆ పక్కన అన్ని నరాలు పక్కన నుంచి మళ్ళీ వచ్చినాయి, ఇంకా కూడా బాధ పెట్టింది. స్టాకింగ్స్ వేసుకుంటున్నా. ఓకే, స్టాకింగ్ చేసుకున్నా కూడా ఒక్కోసారి స్టాకింగ్ నేను నడవలేకపోతున్నా. అది మళ్ళీ పక్కన వచ్చినాయి, ఆపరేషన్ అయినాక కూడా పక్కన వచ్చినాయి. మీకు ఇంతకుముందు చేసింది ఓపెన్ సర్జరీ చేశారా, ఇంతకుముందు లేజర్ ఆపరేషన్ చేశారా అండి? లేజర్ అనుకుంటాను, ఆచారంలో హాస్పిటల్. ఓకే, ఎంతకాలం అయిందండి లేజర్ సర్జరీ చేసి? 7 సంవత్సరాలు అయిందండి చేయించి. ఆ పైన పక్క నుంచి మళ్ళీ పెద్ద ఉబ్బినాయి. సో కాలర్ చెప్తున్న కండిషన్ ఏంటంటే రికరెన్స్ ఆఫ్టర్ లేజర్ సర్జరీ లేదా రికరెన్స్ ఆఫ్టర్ వారికోస్ సర్జరీ. సో మనం లేజర్ చేసిన తర్వాత కూడా అట్లీస్ట్ 2-5% పేషెంట్స్లో మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం, అది ఆఫ్టర్ 5 ఇయర్స్. సో కాలర్ కూడా ఆపరేషన్ చేయించుకుందా 7 ఇయర్స్ అయింది. సో ఇలా మళ్ళీ వారికోస్ వెయిన్స్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఒకటి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండటం వల్ల ఎప్పుడైతే మనం మెయిన్ వెయిన్ని లేదా పర్ఫరేటర్ వెయిన్స్ని బ్లాక్ చేస్తామో అప్పుడు బాడీ యొక్క టెండెన్సీ వల్ల కొత్త వెయిన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వెయిన్స్లోంచి వారికోసిటీస్ కొత్తగా డెవలప్ అయ్యి మళ్ళీ లక్షణాలు మొదలయ్యే అవకాశం ఉంది. సో జనరల్గా
పేషెంట్స్ ఏంటంటే సర్జరీ చేయించిన తర్వాత మళ్ళీ వ్యారికోస్ వెయిన్స్ వస్తే కొంచెం కంగారు పడిపోయి సర్జరీ సరిగ్గా అవ్వలేదనో లేదంటే ఏదైనా కొంచెం కంగారు పడే అవకాశం ఉంటుంది. సో సర్జరీ చేసిన తర్వాత ఒకవేళ వ్యారికోస్ వెయిన్స్ వచ్చినప్పటికీ ఈ వ్యారికోస్ వెయిన్స్ని సులభంగా ఐదర్ ఫోమ్స్ క్లియర్ థెరపీతో కానీ దాని అంత ఆ పార్ట్ వరకు స్పాట్ లేజర్ అంటాం, ఆ స్పాట్ లేజర్ చేయటం వల్ల ఖచ్చితంగా దాన్ని ట్రీట్మెంట్ చేసి తగ్గించవచ్చు. ఆ తర్వాత దాని ద్వారా వచ్చే లక్షణాలన్నింటి కూడా తగ్గించవచ్చు. సో ఒకవేళ ట్రీట్మెంట్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత కానీ 10 ఇయర్స్ తర్వాత కానీ లేజర్ ట్రీట్మెంట్ తర్వాత ఒకవేళ వ్యారికోస్ వెయిన్స్ వచ్చినప్పటికీ రికరెన్స్, సో దాన్ని సులభంగా ట్రీట్ చేయొచ్చండి. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత అంటే వెరికోస్ వెయిన్స్కి ఇనిషియల్గా లేకపోతే మేనేజ్ చేసినంత కాలం స్టాకింగ్స్ తోటి టైట్ సాక్స్ లాంటి వాటితో మేనేజ్ చేయమంటారు. మెడికల్ మేనేజ్మెంట్ అయితే అసలు ఏం లేదు, మెడిసిన్స్ లేవు, కానీ ఆ స్టాకింగ్స్ బాగానే ఉన్నాయి కదా అని అలా ఇయర్స్ టుగెదర్ కంటిన్యూ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, లేజర్ ట్రీట్మెంట్ గురించి డిస్కస్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. ఏవిఎస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ వి సంపత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వెరికోస్ వెయిన్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్, లేజర్స్తో ఎలాంటి ఫలితాలు ఉంటాయి వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. అంటే మీరు స్టాకింగ్స్ సజెస్ట్ చేశారు కదా అని వాటితో కొంచెం కంఫర్ట్గానే ఉందని ఇయర్స్ టుగెదర్ అలా మంత్స్ టుగెదర్ మేనేజ్ చేస్తూ ఉంటే ఏమైనా ఇబ్బందులు తలెత్తే రిస్క్ ఉంటుందా? సో ఏదైతే మన స్టేజ్ ఆన్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్లో కంప్రెషన్ స్టాకింగ్స్ కొంచెం టెంపరీగా అంటే ఫర్ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ ఇచ్చి ఆ తర్వాత రెగ్యులర్ వాస్కులర్ చెకప్ చేయించుకొని ఈ స్కాన్లో తర్వాత ఒక డిసీజ్ ప్రోగ్రెస్ అయితే లేజర్ ఆపరేషన్ చేస్తామని సజెస్ట్ చేసిన తర్వాత కొంచెం అంటే ఎక్కువ మంది కాకపోయినా ఒక 30-40% పేషెంట్స్ ఏంటంటే ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకున్నప్పుడు చాలా వరకు సిమ్టమాటిక్ రిలీఫ్ వస్తుంది. అంటే డిసీజ్ ప్రోగ్రెషన్ అయినప్పటికీ ఈ వ్యారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే కాళ్ళ వాపులు కానీ లేదా ఈ వెయిన్స్ ఉబ్బటం వల్ల వచ్చే కాళ్ళ నొప్పులు కానీ తిమ్మిళ్ళు కానీ లేదంటే దురద కానీ ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకున్నంతసేపు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే సిమ్టమ్స్ ఏం లేకుండా సిమ్టమ్ రిలీఫ్గా ఉంటుంది. సో చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటూ ఉంటారంటే ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎటు సిమ్టమ్ రిలీఫ్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని అలా కంప్రెషన్ స్టాకింగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మనం కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకున్నప్పుడు సిమ్టమాటిక్ రిలీఫ్ ఉన్నప్పటికీ ఈ ఏదైతే వ్యారికోస్ వెయిన్స్ ఉందో అది కొంచెం సైలెంట్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఈ ఆల్రెడీ వ్యారికోస్ వెయిన్స్ ప్రోగ్రెసివ్ డిసీజ్ కాబట్టి మనం కంప్రెషన్ స్టాకింగ్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం వరకు డిసీజ్ ప్రోగ్రెషన్ తగ్గే అవకాశం ఉంటుంది కానీ కంప్లీట్గా డిసీజ్ అక్కడికి హాల్ట్ అయ్యే అవకాశం లేదా కంప్రెషన్ స్టాకింగ్స్తో డిసీజ్ క్యూర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా లేదు. సో ఇలా నెగ్లెక్ట్ చేసిన కేసెస్లో ఏమైందంటే స్కిన్ అంతా బ్లాక్ అయిపోయి ఆ స్కిన్ చాలా వరకు పల్చబడి వాటిలో చిన్న చిన్న పుండ్లు పడే అవకాశం, ఆ తర్వాత పుండ్లు చాలా పెద్దగావి వీటిని వీనస్ అల్సర్స్ అంటాం. ఆ వీనస్ అల్సర్స్లో సెకండరీగా ఇన్ఫెక్షన్ అవ్వటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ బాడీలో కన్నా బ్లడ్లోకి వెళ్ళటం వల్ల సెప్టిక్ షాక్ లాగా కొంచెం ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది. సో దాంతోపాటు ఏంటంటే ఈ కంప్రెషన్ స్టాకింగ్ చేసుకొని అలా వ్యారికోస్ వెయిన్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్ డీబీటీ లేదా పల్మనరీ థ్రాంబో ఎంబలిజం అంటాం. సో ఈ సిరిలోని రక్తం ఎప్పుడు ఎక్కువసేపు ఉండటం వల్ల అక్కడ బ్లడ్ స్టాగ్నెంట్గా ఉండిపోవటం వల్ల కొంచెం రక్తం గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. ఈ రక్తం గడ్డలు మన సూపర్ఫిషియల్ వెయిన్స్లో ఉంచి ఈ డీప్ వెయిన్స్లోకి వెళ్ళినప్పుడు వచ్చే కండిషన్ని డీబీటీ అంటాం. ఈ డీబీటీలో ఏమైందంటే కాలు మొత్తం వాయటం, కాలు బరువుగా ఉంటాం, కాలు చాలా టైట్గా ఉండటం, కాలు కొంచెం తీసి పక్కకు పెట్టి నడవటం కూడా చాలా ఇబ్బందికరం అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ రక్తం గడ్డలు ఎప్పుడైతే సర్క్యులేషన్లోకి సర్క్యులేట్ అవుతాయో ఫ్రీగా అప్పుడు మన ఊపిరితిత్తుల్లో ఉండే రక్తనాళాలలోపలికి తద్వారా గుండెకి వెళ్ళినట్టయితే పల్మనరీ థ్రాంబో ఎంబలిజం అని కొంచెం గాలి తీసుకుంటే బాగా ఇబ్బందికరమయ్యి ఆ కండిషన్లో కూడా కొంచెం ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది. సో కంప్రెషన్ స్టాకింగ్స్ని ప్రిస్క్రైబ్ చేసినంత కాలమే ప్రిస్క్రైబ్ చేసిన కంప్రెషన్ స్టాకింగ్స్ మాత్రమే వాడాల్సిన అవసరం ఉంటుంది. సో అలానే సిమ్టమాటిక్ రిలీఫ్ ఉందని కంప్రెషన్ స్టాకింగ్స్ని ఇయర్స్ టుగెదర్ వాడితే సైలెంట్గా ప్రోగ్రెస్ అయ్యి కొంచెం సీరియస్ ప్రాబ్లమ్స్కి తలెత్తే అవకాశం ఉంటుంది. మరికొంతమంది ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ ఇవన్నీ ఎందుకు అవి ఇబ్బంది వేసుకోవడం రోజని మీరు సజెస్ట్ చేసిన లేజర్ ట్రీట్మెంట్ అయితే 1 గోల్ అయిపోతుందని అడిగితే మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం సాధ్యమని అంటారా? యా మనం ఓన్లీ స్టేజ్ 1 ఆఫ్ వ్యారికోస్ వెయిన్ కాకుండా మిగతా స్టేజెస్ అన్నింటిలో వేరే ట్రీట్మెంట్ ఆప్షన్ అన్లెస్ ఎల్డర్లీ చాలా ఎల్డర్లీ పేషెంట్స్ ఉండి వేరే కోమార్బిడిటీస్ ఉండి వాళ్ళకి లేజర్ ఆపరేషన్ చేసుకుంటాం ఏమైనా ఇబ్బందికరం అయ్యే అవకాశం తప్ప ఇతర అన్ని సిచ్యువేషన్స్లో మనం లేజర్ ఆపరేషన్ ఖచ్చితంగా చేస్తాము. సో ఒకవేళ పేషెంట్ ఆ స్టేజ్ 1 ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్లో కూడా ఒకవేళ పేషెంట్ బై చాయిస్ కొంచెంమంది పేషెంట్స్కి మనం 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిస్కస్ చేసిన తర్వాత పేషెంట్ బై చాయిస్ వాళ్ళు ఒకవేళ ఎర్లీ స్టేజ్లోనే వ్యారికోస్ వెయిన్స్కి లేజర్ ఆపరేషన్ చూస్ చేసుకుంటే ఖచ్చితంగా చేస్తామని. సో అలా చేయటం వల్ల ఏంటంటే ఎర్లీగానే మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి అసలు సిమ్టమ్ స్టేజ్కి వచ్చే ముందే ట్రీట్మెంట్ చేసి ఆ సిమ్టమ్స్ ఇటు వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే ట్రీట్మెంట్ చేయటం. సో జ్యోతి గారు కాల్ చేద్దామండి. జ్యోతి గారు
హలో జ్యోతి గారు, చెప్పండి. నమస్తే, చెప్పండి. అంటే మోకాళ్ళ కింద నుంచి కింద అరికాళ్ళ వరకు పెయిన్స్ వస్తున్నాయండి. అది వెరికోజ్ వేయించేనా అండి, లేదంటే మామూలు చిన్న ప్రాబ్లం అంటారా? అర్థం కాదు. సో మీరు ఒకసారి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ AVIS హాస్పిటల్కి వచ్చినట్టయితే త్వరగా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి దాంతోపాటు రిస్క్ ఫ్యాక్టర్స్ అని అసెస్ చేసి మీకు ఫ్రీగా కలర్ డాప్లర్ స్కానింగ్ చేసి మీకు ఏదైతే మోకాల నుంచి కింద భాగంలో కాళ్ళు నొప్పి వస్తుందో అది వ్యారికోస్ వెయిన్స్ వలన కాదా, ఒకవేళ వ్యారికోస్ వెల్ అయితే ఏ స్టేజ్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్లో ఉంది, ఒకవేళ వ్యారికోస్ వెయిన్స్ వల్ల కాకపోతే వేరే ఏ కారణాలను వాటిని డయాగ్నోస్ చేసి తద్వారా మీరు దానికి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. లేజర్ ట్రీట్మెంట్ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా అంటే వితిన్ ఫ్యూ 1 అవర్ లోపల చేసేసి వితిన్ ఫ్యూ అవర్స్లో డిశ్చార్జ్ చేయడం సాధ్యమేనంటారా? సో మనకి ఇంతకుముందు కాలంలో ఉన్న కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీకి ఇప్పుడు మనం చేస్తున్న లేజర్ సర్జరీకి ప్రధానమైన డిఫరెన్సెస్ ఏంటంటే, ఒకటి ఆపరేటింగ్ టైం, దాంతోపాటు ఇంకో ప్రధానమైన అడ్వాంటేజ్ లేదా డిఫరెన్స్ ఏంటంటే పోస్ట్ ఆప్ రికవరీ, ఇంకోటి ఆఫ్టర్ సర్జరీ రికరెన్స్. సో ఈ లేజర్ సర్జరీ చేయడానికి మనకు ఒక్కొక్క కాలుకి కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేదా లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆప్ అబ్జర్వేషన్ హాస్పిటల్లో కేవలం 2 గంటలు మాత్రమే ఉంటుంది. అలా ఆ 2 గంటల తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే అన్ని రొటీన్ డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నుంచి ఆఫీస్ అండ్ నార్మల్ వర్క్స్ అన్నీ రొటీన్గా చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఏంటంటే మనం లేజర్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వ్యారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా, అంటే ఓన్లీ 2-3%. అంటే మనం 100 కేసులు చేస్తే అందులో వ్యారికోస్ వెయిన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఓన్లీ 2-3 పేషెంట్స్కి, అది ఆఫ్టర్ 5-10 ఇయర్స్ వస్తుంది. సో అలా కాకుండా ఓపెన్ సర్జరీలో ఏంటంటే సర్జరీ చేయడానికి ఒక 2-3 అవర్స్ టైం అని పడుతుంది. ఆ తర్వాత హాస్పిటల్ అట్లీస్ట్ ఒక 2-3 డేస్ ఉండాలి. ఆ వూండ్ అన్ని హీల్ అవ్వడానికి అట్లీస్ట్ 2-3 మంత్స్ పడుతుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఓపెన్ సర్జరీ తర్వాత రికరెన్స్ వచ్చే అవకాశం 30-40% ఉంటుంది. సో ఇవి మనం ఇప్పుడు చేస్తున్న మోడర్న్ అడ్వాన్స్డ్ మినిమల్లీ ఇన్వేసివ్ లేజర్ ట్రీట్మెంట్కి ఇంతకుముందు కాలం నుంచి చేస్తున్న కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీ కల డిఫరెన్సెస్. సో ఈ రెండుకు మనం కంపేర్ చేసినట్టయితే ఖచ్చితంగా లేజర్ ఆపరేషన్లో అన్ని రకాలైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఉదయ్ భాస్కర్ గారు కాల్. ఉదయ్ భాస్కర్ గారు నమస్తే, చెప్పండి. మీ క్వశ్చన్ అడగండి. ఓకే అండి. లాస్ట్ టైం కొప్పల రాజు గారితో ఆఫీస్ చేసుకున్నానండి, 7 ఇయర్స్ అవుతుంది. ఓకే, ఇంకా ప్రాబ్లం అలా కంటిన్యూ అవుతుందండి, ఏం తగ్గలేదు. అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది, 100 ఉంటాను. అది సో యా కాలర్ చెప్పినట్టుగా మనం ఒకవేళ లేజర్ సర్జరీ చేసిన తర్వాత కూడా రికరెన్స్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి ఎక్సెస్గా వెయిట్ ఉంటాము, ఒబేసిటీ ఒకటి, దాంతోపాటు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు, లేదా మనం పోస్ట్ ఆపరేటివ్గా ఏదైతే కంప్రెషన్ స్టాకింగ్స్ యూజ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వను. ఈ సెట్ ఆఫ్ పేషెంట్స్లో కొంచెం వ్యారికోస్ వెయిన్స్ రికరెన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. లేజర్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా, అంటే కొన్ని రోజులన్నా డౌన్ టైం ఉంటుంది కదా, అవి ఎలాంటివి ఉంటాయి అంటారు? లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత డౌన్ టైం అంటే ఓన్లీ డైలీ కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకుంటాం ఒక్కటే డౌన్ టైం. సో మనం ఏ ట్రీట్మెంట్ కానీ, వేరే వ్యారికోస్కి అయినా కానీ, వేరే ట్రీట్మెంట్ ఏ చూసినా కానీ వూండ్ హీలింగ్తో కంపేర్ చేస్తే కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకుంటాం చాలా 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 సులభమైన పని. సో దీని డౌన్ టైం కాకుండా యాజ్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్గా మనం యాజ్ పార్ట్ ఆఫ్ అడ్జ్యువెంట్ ట్రీట్మెంట్ కన్సిడర్ చేయాలి, కానీ దీని డౌన్ టైం కానీ సో అన్లైక్ అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్ మనం ఓపెన్ సర్జరీ చేసిన తర్వాత కానీ ఈ వూండ్ హీలింగ్కి, వూండ్ హీలింగ్ అవుతున్నప్పుడు లేదా ఆ ప్రాసెస్లో మనం ఎటువంటి పని చేయడానికి లేకుండా కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఈ వ్యారికోస్ వెయిన్స్కి లేజర్ ఆపరేషన్ చేసిన తర్వాత కేవలం కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకొని మనం రొటీన్గా అన్ని యాక్టివిటీస్ చేసుకునే అవకాశం. సో దీని డౌన్ టైం కాకుండా పోస్ట్ ఆపరేటివ్ కేర్ అని చెప్పుకుంటాం బెటర్. ఒక్కోసారి కొంచెం చిన్న వయసులోనే ఈ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వెరికోస్ వెయిన్స్ సమస్య ఉంటే వాళ్ళకి, అంటే ఇంత ఎర్లీగా తీసుకుంటే మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుందేమో, ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దామా, ఇంకొక కొన్ని ఇయర్స్ చూద్దామా అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు? వెరికోస్ వెయిన్స్లో ఏంటంటే మనం ఇప్పుడు వెయిట్ చేయడం వల్ల ప్రాబ్లం పెరగటమే, దాని తద్వారా ఈ ఏదైతే వెయిటింగ్ పీరియడ్ ఉంటుందో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ వెయిట్ చేసిన ఆ వెయిటింగ్ పీరియడ్లో
ఆ సిమ్టమ్స్ వ్యారికోస్ వెయిన్స్ ఒక సిమ్టమ్స్ అన్నింటినీ అనుభవించాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఎర్లీ స్టేజ్లో ఒకవేళ ఎవరికైనా వ్యారికోస్ వెయిన్స్ వచ్చినట్టయితే, వ్యారికోస్ వెయిన్స్ డయాగ్నోసిస్ చేసినట్టయితే ఎర్లీ ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. సో ఈ రికరెన్స్ అనేది ఓన్లీ 2-3% వస్తుంది, లేదంటే 96-97% మళ్ళీ అసలు ఈ వ్యారికోస్ వెయిన్స్ గురించి హాస్పిటల్కి రావాల్సిన అవసరమే ఉండదు. సో ఆ రికరెన్స్ వచ్చే చాలా చిన్న పర్సంటేజ్ని చూసుకొని ఈ దానికోసం వ్యారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ పోస్ట్పోన్ చేయటం కానీ, లేదా ఎటు చేసుకున్నా కానీ మళ్ళీ వ్యారికోస్ వెయిన్స్ వస్తుందని లేజర్ ట్రీట్మెంట్ చేసుకోకపోవటం, సో అది కరెక్ట్ థాట్ ప్రాసెస్ కాదండి. త్రిమూర్తి గారు కాల్. త్రిమూర్తి గారు, హలో 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 అవునండి, నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. త్రిమూర్తి గారు అండి. ఓకే, హలో చెప్పండి త్రిమూర్తి గారు. అవును చెప్పండి. మాది ప్రకాశం డిస్టిక్ అండి, ప్రకాశం డిస్టిక్. చెప్పండి. ఓకే, కాళ్ళు బాగా, అవునండి అవునండి, కాళ్ళు తిమ్మూరు మడాల బట్టి తిమ్మూరు అండి. ఓకే, బాగా తిమ్మూరు వస్తాయి మడాల బట్టికి. ఓకే, తిమ్మిళ్ళు రావడానికి మనకి ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఒకటి ఎల్డర్లీ పాపులేషన్లో కానీ వ్యారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు తిమ్మిళ్ళు కొంచెం వరకు రావచ్చు. దాంతోపాటు డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ న్యూరోపతి వల్ల కూడా తిమ్మిళ్ళు రావచ్చు. దాంతోపాటు సింపుల్ కారణాలైన వైటమిన్ డిఫిషియన్సీ, అంటే వైటమిన్ B12 కానీ వైటమిన్ B6 కానీ డెఫిషియన్సీస్ వల్ల కూడా తిమ్మిళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో ఈ వీటిలో ఏ కారణాల వల్ల తిమ్మిళ్ళు వస్తున్నాయో వాటిని గుర్తించి వాటిని ట్రీట్ చేయాల్సి అవసరం. సో వ్యారికోస్ వెయిన్స్లో ఐసోలేటెడ్, అంటే ఓన్లీ టింగ్లింగ్ లేదా ఓన్లీ తిమ్మిళ్ళు వ్యారికోస్ వెయిన్స్లో వేరే ఎటువంటి సింప్టమ్స్ లేకుండా కొంచెం తక్కువగా చూస్తుంటాం, ఓన్లీ 5-10% పేషెంట్స్లో చూస్తుంటాం. ఓకే, లేజర్ ట్రీట్మెంట్ తర్వాత ఆప్టిమమ్ రిజల్ట్స్ ఒక 10-15 డేస్లో కనిపిస్తాయా? ఆప్టిమల్ రిజల్ట్స్ లేజర్ ఆపరేషన్ తర్వాత, అంటే ఈ స్టేజ్ ఏ స్టేజ్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్లో మనం ట్రీట్మెంట్ చేసామో దాన్ని బట్టి ఆప్టిమల్ రిజల్ట్స్ ఉంటాయి. సో కమింగ్ అంటే లాస్ట్ స్టేజెస్ నుంచి చూసినట్టయితే స్టేజ్ 5 and 6 వ్యారికోస్ వెయిన్స్లో వీనస్ అల్సర్స్ వచ్చినప్పుడు మనం లేజర్ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఆప్టిమమ్ రిజల్ట్స్, అంటే కంప్లీట్గా మొత్తం ఈ పుండ్లని తగ్గడానికి ఫ్రమ్ అంటే 1 month నుంచి అట్లీస్ట్ 3-4 months పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వూండ్ సైజ్ బట్టి, వూండ్ డెప్త్ బట్టి, దాంతోపాటు ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, డీపర్ సాఫ్ట్ టిష్యూస్ ఏమైనా ఇన్వాల్వ్ అయినా వాటన్నింటిని ట్రీట్ చేయాల్సి, వూండ్ కేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లేట్ అడ్వాన్స్ స్టేజెస్లో కొంచెం ఇలా ఒక 2-3 months టైం పడుతుంది. అలా కాకుండా స్టేజ్ 2 and స్టేజ్ 3 అంటే కాళ్ళ వాపులు కానీ స్కిన్ బ్లాక్నెస్ ఉన్న వాళ్ళు ఈ సిమ్టమాటిక్ పెయిన్ రిలీఫ్ కానీ లేదా తిమ్మిళ్ళు కానీ లేదా ఇచ్చింగ్ కానీ ఇన్స్టెంట్గా, అంటే 5-7 డేస్లో ఖచ్చితంగా ఇవన్నీ తగ్గుతాయి. సో స్టేజ్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్ బట్టి వాళ్ళకి రికవరీ ఎంత ఫాస్ట్గా ఉంటుందో, లేదా రెసిడ్యువల్ బ్లాక్నెస్ కానీ పుండ్లు మారటం ఆ స్టేజ్ బట్టి ప్యూర్గా డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనండి డాక్టర్ సంపత్ గారు, వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, స్టేజెస్ ఎలా ఉంటాయి, ఎలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది, స్టాకింగ్స్ ఎప్పుడు వరకు పనిచేస్తాయి, అండ్ లేజర్ ట్రీట్మెంట్ ఫలితాలు ఎలా ఉన్నాయి, సక్సెస్ రేట్ ఎలా ఉందో తెలియజేసినందుకు థ్యాంక్స్ డాక్టర్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.